ఒక వ్యక్తి యొక్క ఆశే ఆశయమే కోట్లాది మందిని నడిపిస్తుంది. మంత్రికి తెలివి ఉండాలి, బంటుకు సేవించే గుణముండాలి, సైనికులకి యుద్ధం చేసే ధైర్యం ఉండాలి. కానీ వీళ్ళందరినీ నడిపించడానికి రాజుకు ఓ లక్ష్యం ఉండాలి. మనందరిలోనూ ఓ రాజుంటాడు. ఆ రాజు నమ్మకమే సైన్యాన్ని నడిపిస్తుంది. తన కోరికే రాజ్యాన్ని తెచ్చిపెడుతుంది. గెలిచినా ఓడినా రాజు రాజుగానే మిగిలిపోతాడు. బంటులా ఎప్పుడూ ఆలోచించడు. గెలుపోటములనేవి సహజమని భావిస్తాడు. చరిత్రలో ఎంతోమంది ఓడిపోయారు, మరికొందరు పారిపోయారు, ఇంకొందరు ఓడినా గెలుపు కోసం నిలబడ్డారు. నిలబడి విజయాన్ని సాధించుకున్నారు. వారే చరిత్రలో విజయవంతంగా నిలబడ్డారు. రాజ్యం ఉన్నా కోల్పోయినా వారు తమ రాజసం కోల్పోలేదు. డబ్బు ఉన్నా లేకున్నా తమ వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు. కిరీటం, కోట, బోలెడంత డబ్బు, పరివారం, ఇవన్నీ ఉంటేనే రాజు కాదు. రాజంటే ఇవన్నీ ఉన్నా లేకున్నా ధైర్యం, పరాక్రమం, తెగువ, హుందాతనం జీవితాల్లో కలిగి ఉండటమే నిజమైన రాజసం. రాజంటే ఔదార్యం, రాజంటే రాజసం, రాజంటే ఆత్మవిశ్వాసం. ఎన్ని కష్ట సమయాలొచ్చినా ఒక్కోసారి అందరూ తోడున్నా, మరోసారి ఎవరూ నీ తోడు లేకున్నా, వెంట రాకున్నా నమ్ముకున్న మార్గం గుండా సాగిపో. అప్పుడు ఆ సమయాన రాజులా నువ్వు ఆలోచిస్తే నీ ఆలోచనలే నిన్ను ఓ స్థాయిలో నిలబెడతాయి. అదే ధైర్యం నీ వెనుక అంతులేని అనుచరులను నిలబెడుతుంది. నీ అంతులేని ఆత్మవిశ్వాసమే నీకు రాజరికాన్ని కట్టబెడుతుంది. నీ అచంచలమైన వ్యక్తిత్వమే లతల నలుగురిని అల్లుకుంటుంది ఈ సమాజంలో. మనందరిలో ఓ రాజుంటాడు. ఆ విషయాన్ని మర్చిపోతున్నాం మనం. ఆ ఈ స్వభావాన్ని నీ ఆశలతో ఆశయాలతో పెంచి పోషించి రాజులా బ్రతుకుతావు, లేక నీ మాటలతో చేతలతో అనగదొక్కి బంటులా మారిపోతావో నీ ఇష్టం. నిర్ణయం నీదే.